కార్తీక మాసం వెళ్లే లోపైన ఒక్కసారైనా కొబ్బరికాయతో ఇలా చేయాలి. ఇలా చేయటం వలన విపరీత ధన యోగం. కొబ్బరికాయతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది, విపరీతమైన ధన యోగం కలుగుతుంది. కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం. కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే కనుక కార్తీక మాసంలో ఒక్కసారైనా కొబ్బరికాయతో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సకల సంపదలు చేకూర్చే దీపమే నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం. కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగించటం వలన మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. మీ ఇంటికి ఎలాంటి కష్టాలున్నా సరే మీ కష్టాలన్నీ కూడా గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. తప్పకుండా మీకున్న సమస్యలు పోతాయి. కార్తీక మాసంలో ఏదో ఒకరోజు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. నారికేల దీపాన్ని వెలిగించాలి అంటే పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. దేవతలకే దేవుడైన పరమేశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయి, అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి. కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంది. కొబ్బరికాయల్లో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ఇష్టం. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయలు కొడతాం. అంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, అఖండ రాజయోగం వర్తిస్తుంది. నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏదో ఒకరోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం ఫలం లభిస్తుంది. అన్ని దీపాల కంటే ఈ నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. శివుడికి ఎంతో ప్రీతి అయిన ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం రోజున, ఏకాదశి రోజున, అమావాస్య రోజున ఎప్పుడో ఒకసారి ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే కార్తీక మాసం పూర్తయ్యేలోపే నెరవేరుతాయి. అలాగే మీ ఇంటికి శివుడి అనుగ్రహం లభిస్తుంది. అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఈ కొబ్బరి దీపం వెలిగించే రోజున స్త్రీలు శుచిగా స్థలదానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. తర్వాత పూజలు చేసే స్త్రీలు నిండు ముత్తైదు లాగా తయారవ్వాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అయితే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మన పూజ గదిలో ఉండే దేవుడి చిత్రపటానికి కుంకుమ బొట్లు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు మునిగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి. పరమేశ్వరుడికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోవాలి. బిల్వపత్రం అంటే శివుడికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే తెల్ల పూలను సమర్పించటం వలన మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వారు తెల్ల జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, సన్నజాజులు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలు కానీ శివుడికి సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించాలి. వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. శంఖు పుష్పంతో శివుని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలక పండుని శివుడికి సమర్పిస్తే
పుత్ర సంతానం వర్తిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో అందంగా శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శివుడి పటం ఎదురుగా అష్టదళ పద్మ ముగ్గు వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ లేదా ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్ను మాత్రం అసలు ఉపయోగించకూడదు. ఈ ప్లేట్ల పైన ఒక గంధంతో ఓం రాయండి. తర్వాత ఈ ప్లేట్ పైన 3 గుప్పెళ్ళ బియ్యం పోయండి. ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని, కొబ్బరికాయను చేతిలోకి తీసుకొని మనసు లగ్నం చేసి శివుడికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి. ఈ కొబ్బరికాయ 2 చెక్కలుగా చక్కగా పగలాలి, అంటే సమానంగా పగలాలి అన్నమాట. 3 కన్నులో ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తాన్ని తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివుడికి నమస్కారం చేసుకోండి. ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు, రాహుకేతు దోషాలు, అష్టభీశని దోషాలు, ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇక అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించుకోవాలి. 2 ఒత్తులను కలిపి 1 జ్యోతి వెలిగించండి. ఇలా మొత్తం 6 ఒత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారట. కాబట్టి మీ నారికేళ దీపానికి నమస్కారం చేసుకుని మీకు ఉన్న కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరుడికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. అలాగే నారికేళ దీపం వద్ద పువ్వులు అలాగే అక్షింతలు వేయండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పకు ఉన్న కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలకు కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరిగా ఈ నారికేళ దీపానికి ఆరతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు. కార్తీక మాసంలో ఏ రోజైనా ఈ నారికేళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. కాబట్టి కార్తీక మాసం వెళ్ళేలోపు ఒక్కసారైనా సరే కొబ్బరి దీపాన్ని ఇలా వెలిగించి శుభ ఫలితాలను పొందండి. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం. స్నాన దాన జపాలు, పూజలు, ఉపవాసాల వ్రతాలు, దీపాన్ని వెలిగించటం, వనభోజనాలు వంటి వాటిని చేయటం వలన జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి ఆనందమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరత్ ఋతువులో 2వ మాసం. ఈ మాసంలోనే పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు అని స్కాంద పురాణం చెప్తుంది. అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా కార్తీక మాసంలో చేసే ఉపవాసం, స్నానము, దానము ఎన్నో రేట్ల ఫలాలను ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో నిత్యం ప్రాతకాలంలో స్నానమాచరించి గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఒక్కసారైనా సరే మర్చిపోకుండా ఈ ఆకును తినాలి. అలా తింటే మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది, కానీ ఇని ఎరగని అదృష్టం పడుతుంది, అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది, అనారోగ్య సమస్యలు పోతాయి. కార్తీక మాసంలో ఈ ఆకును తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మరి కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కార్తీక మాసంలో ఒక రాయిని దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే కథను విందాం. ఒకసారి జనక మహారాజు
వశిష్ఠ మహర్షిని కార్తీక మాసంలో సాలగ్రామ దానం ఎప్పుడు చేయాలి, దాని వలన ఎలాంటి ఫలితం కలుగుతుందని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుల వారు, రాజ్యోత్తమ, కార్తీకంలో సాలగ్రామ దానం చేయాలి. ఆ విధంగా చేయటం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనే విషయానికి సంబంధించిన ఒక కథను వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పడం మొత్తం ఒక కథను వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన చాలా పిసినారి. ఊళ్ళో వాళ్లకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉంటాడు. అంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవరికీ ఎలాంటి సహాయం చేయడు. దైవ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూడడు. ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందని లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళలో చాలామంది ఆయన దగ్గర అప్పు తీసుకున్న వాళ్లే గనక ఆయనకు ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడని భయపడుతూ ఉంటారు. దాంతో ఆ వైశ్యుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళ్తాడు. ఉన్న ఫలంగా తన డబ్బు చెల్లించమని లేదంటే ఊరుకునేది లేదంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని, అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన కూడా తనకు లేదని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. కొంత గడువు ఇమ్మని కోరుతాడు. ఇంతకాలం ఆగటమే ఎక్కువని, ఇంకా నిరీక్షించడం తనను వల్ల కాదని మర్యాదగా డబ్బు చెల్లించమని ఆ వైశ్యుడు పట్టుబడతాడు. ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది, ఎవరు ఇస్తారు అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయతను ప్రదర్శిస్తాడు. కొంత సమయం ఇస్తే అనా పైసాతో సహా ఇచ్చుకుంటానని ప్రాధేయపడతాడు. అయినా ఆ వయస్సుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు చిందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆ వేషాన్ని అణుచుకోలేక కొడతాడు. ఊహించని ఆ దెబ్బకు ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు. బ్రాహ్మణుడు తన దెబ్బలకు చనిపోవడం చూసి ఆ వైశ్యుడు భయపడిపోతాడు. ఆ సంఘటనను ఎవరైనా చూశారేమోనని అటు ఇటు చూస్తాడు. ఒకవేళ ఎవరైనా చూసినా తానంటే ఉన్న భయం కారణంగా ఎవరికి చెప్పరనే ధైర్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెప్తే తమ పరిస్థితి ఏమిటన్న భయం ఆయనలో వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారోనని కంగారు పడిపోతూనే చాలా కాలం గడుపుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ వయస్సుడు కూడా చనిపోతాడు. వ్యాపారం పేరుతో ఎంతో మందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వయస్సుడిని యమభటులు యమలోకానికి తీసుకుని వెళ్తారు. యమధర్మరాజు ఆయన పాపాల చిట్టాను పరిశీలించి రౌరవాది నరకాలు అనుభవించేలాగా చేయమని ఆదేశిస్తాడు. దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన బాధాకరమైన ఆ శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి. నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే అంతటి ఘోరాలు చేసి ఉండేవాడిని కాదు కదా అని విచారిస్తూనే ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ వైశ్యుడికి ధర్మవీరుడని ఒక కోరుకుంటాడు. ఆ యువకుడు తండ్రి వలె కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాడు. దైవ కార్యాలు నిర్వహించటమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే బావులు చెరువులు త్రవ్విస్తూ ఉంటాడు. వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉంటాడు. ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా ఆపదల్లో ఉన్నా ఆదుకుంటూ ఉంటాడు. అలాంటి ధర్మవీరుడి ఇంటికి నారదుడు ఒకరోజు వస్తాడు. సాక్షాత్తు నారదుడు తన ఇంటికి రావడం ధర్మవీరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైందని, తన జన్మ ధన్యమైనదని అంటాడు. నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మిక పరమైన విషయాలను అడిగి తెలుసుకుంటాడు. ఆ సమయంలోనే అతడికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడు చెప్తాడు. కార్తీక మాసంలో స్నాన దాన జప దీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున చేయాల్సిన దానాలను గురించి వివరిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున స్థాల గ్రామ దానం చేయమని, ఆ దాన ఫలితంగా అతని తండ్రికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని చెప్తాడు.
కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే ఎంతో మంచిదని, నరకం లోకంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడి నుంచి విముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు. తాను ఎన్నో దానాలు ధర్మాలు చేశానని, అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయటపడేయలేకపోయినప్పుడు కేవలం ఒక్క రాయిని దానం ఇవ్వటం వలన ఆ పని జరుగుతుందా అని అడుగుతాడు. ఒక రాయిని దానం చేయటం వలన అలాంటి ఫలితం ఉంటుందని తాను అనుకోవటం లేదని అంటాడు. ఏది దానం చేసినా అది తీసుకున్న వారికి ఉపయోగపడాలని ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు. అలాంటి ఉపయోగం లేని సాలగ్రామాన్ని తాను దానం ఇవ్వలేనని చెప్తాడు. సాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడడం తాను చెప్తున్న వినిపించుకోవడంతో నారద మహర్షి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే నారద మహర్షి అంతటి వాడు చెప్తున్నా వినిపించుకోకపోవడం వలన, సాలగ్రామాన్ని గురించి అవమానకరంగా మాట్లాడడం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలోకి చేరిపోతుంది. ఫలితంగా ధర్మవీరుడు పులిగా పూర్తిగా ఆంబోతుగా అనేక జన్మలెత్తుతాడు. ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైధవ్యాన్ని పొందుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురు దోషాలను తొలగించుకోవడం కోసం, ఉత్తమ జన్మలు కలగడం కోసం సాలగ్రామం దానం చేయిస్తాడు. ఆ పుణ్య విశేషం వలన తన 23వ జన్మలో ధర్మవీరుడు నియమ నిష్టలు ఎరిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. పూర్వజన్మ వాసన వలన కార్తీక ద్వాదశి రోజున ఆయన సాలగ్రామ దానం చేస్తాడు. ధర్మవీరుడు చేసిన సాలగ్రామ దానం వలన ఆయనకు అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. అప్పటి వరకు నరకం లోకంలో అనేక బాధలను అనుభవిస్తూ వచ్చిన తన తండ్రి అయిన వైశ్యుడు అందులో నుంచి బయటపడగలుగుతాడు. తన కుమారుడు చేసిన సాలగ్రామ దాన ఫలితంగా నరకం నుంచి విముక్తిని పొంది పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు. కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే సాలగ్రామ దాన ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించిన వశిష్ట మహర్షికి జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, కార్తీక మాసంలో తప్పనిసరిగా ఒక్కసారైనా సరే బచ్చల కూర ఆకులు తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే బచ్చల కూర వండుకొని తినాలి, లేదా పచ్చడి అయినా సరే చేసుకొని తినాలి. చాలామందికి ఈ విషయం తెలుసు. పల్లెటూళ్ళల్లో కంద బచ్చలి కూరను కలిపి వండుకొని కార్తీక మాసంలో తింటారు. దీనిలో ఉల్లి వెల్లుల్లి పాయ వేయకుండా తింటే చాలా మంచిది. కార్తీక మాసంలో ఈ బచ్చల కూర తినటం వలన కని విని ఎరగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, తరగని ఐశ్వర్యం వస్తుంది, శివానుగ్రహం కలుగుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గనక కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే బచ్చల కూర తినండి. బచ్చలి కూర చాలా మంచిది. బచ్చలి కూర తినడం వలన చురుకుదనం పెరుగుతుంది. బచ్చలి కూర మన తెలుగు రాష్ట్రాల్లో విరివిరిగా దొరుకుతుంది. బచ్చల కూర తినడం వలన మానసిక రోగాలు తగ్గుతాయి. అంతేకాదు, ఈ ఆకులు తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పోతాయి, కంటి చూపు మెరుగుపడుతుంది. బచ్చలి ఆకుల్లో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. కనుక బచ్చలి కూరను తింటే చర్మం బాగుంటుంది, రాత్రి సమయంలో బాగా నిద్రపడుతుంది, అలసట ఉండదు, శక్తివంతంగా ఉంటారు. తరచూ బచ్చలి కూర తింటే చాలా శక్తివంతంగా మారుతారు. కార్తీక మాసంలో కనీసం ఒక్కసారైనా సరే బచ్చలి కూర తింటే చలికాలంలో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యల వల్ల బారిన పడకుండా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నారు. కాబట్టి కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే బచ్చలి కూరను తినండి, మంచి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. కాబట్టి కార్తీక మాసంలో ఈ విధంగా దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా దీపాన్ని కనుక వెలిగించినట్లయితే ఆ శివుడి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది. అలాగే సాలగ్రామాలని దానంగా ఇవ్వండి కార్తీక మాసంలో. ఇలా ఇచ్చినట్లయితే